మీరు చెప్పండి, అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల బరిలో నుంచి గల్లా మాధవి గారు రేపు ఎన్నికల బరిలో దిగనున్నారు, ఆమెకు కూడా ఇటువంటి అవకాశం కల్పించినటువంటి అధిష్టానం కానీ వీటన్నిటికి సంబంధించి ఏం చెప్తారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు మేము అడగకుండానే మా రజకులకి ఎమ్మెల్సీ ఇచ్చారు. మళ్ళీ రజకులని గుర్తించి అందుట్లో రజక మహిళకి ఇవ్వాలని సంవత్సరం పెట్టి వారి ఆలోచనగా అనుకూలంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు, ఏది పోటీలో ఉన్నారు. కానీ బాబు గారు బీసీ మహిళ అంటే రజకులకే ఇవ్వాలనే ఆలోచన వారికి కోరికని మేము మందించి మా కోరిక మేము ఎన్నాళ్ళు పెట్టి అడుగుతున్నాం. 75 సంవత్సరాల్లో మాకు ఎక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బసవరాజ్ సారయ్య గారికి ఇచ్చారు, ఏది జనార్దన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అట్లాగనే మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇచ్చారు. అదే విషయాన్ని బాబు గారు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా కులం తరఫున అంటే రజక జాతికి ముద్దుబెడ్డ పుడిగురాల మాధవ్ గారికి టికెట్ ఇవ్వటం వల్ల మేము ఆనందం చేస్తున్నాం. ఎలా ఉంటుంది సార్ అండి మీ యొక్క మద్దతు, అంటే ఎన్నో ఏళ్ల తరబడి కూడా ఇటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా అని చెప్తున్నారు కదా, మరి మీరు ఎదురు చూసినటువంటి అవకాశాలు కూడా ఈ రోజున మీకు ఒక అవకాశం అనేది కలిగింది నేపథ్యంలో ఏ విధంగా ఉంటుందండి రాబోయే ఎన్నికలు మీ యొక్క మద్దతు కానివ్వండి మీకు సపోర్ట్ కానీ? మేము మాధవ్ గారి కోసం కాదు, పార్టీ కోసం చంద్రబాబు గారు మాకు ఇచ్చిన టికెట్ని మేము గెలిపించుకోవడానికి మాకున్న టైం మేము 6 నిమిషాలు 18 గంటలు 24 గంటలు ఆయన కష్టపడి మాధవ్ గారిని గెలిపించడానికి మా స్వయశక్తుల మాకున్న జనాభా ప్రకారంగా ప్రాధాన్యత ప్రకారంగా వాళ్ళ పరిచయాల ప్రకారంగా వారి బంధుత్వం ప్రకారంగా అందరినీ మా కులమే కాకుండా మాతోటి బీసీ కులాలను కూడా కలుపుకొని వారి సామాజిక వర్గాన్ని కూడా కలుపుకొని అందరినీ కలుపుకొని మేము ముందు నడిపించే బాధ్యతగా మేము ఉంటామని భరోసా ఇస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పటి వరకు సేవా రంగంలో కొనసాగినటువంటి గల్లా మాధవి గారు ఈ రోజున ప్రత్యక్షంగా రాజకీయ రంగంలో ప్రవేశించారు, రేపు పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు, ఏం చెప్తారు? ముందుగా వచ్చేసి పిడుగల్ మాధవ్ గారికి టికెట్ కేటాయించినందుకు యావత్ రజకీయ జాతి నుంచి కూడా మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు పిడుగల్ మాధవ్ గారికి పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఇచ్చినందువల్ల మా యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి యావత్తు రజక జాతి బిడ్డలు రాజకీయాలకు సంబంధం లేకుండా జాతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి మన యొక్క మాధవ్ గారిని గెలిపించుకొని ఏదైతే మనం నమ్మి మనకు టికెట్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు మాధవ్ గారిని గెలిపించుకొని ఖచ్చితంగా వచ్చేసి మనం గెలిపించుకొని మా శాసనసభలో మన యొక్క వాయిస్ని వినిపించాలని, అదేవిధంగా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు మన రజక జాతి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేసిన వాళ్ళు అవుతామని చెప్పనేసి ప్రతి నాయకుడు జాతిలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు అనేక రకాల సంఘాల నాయకులు కూడా అందరూ కూడా ఒక్కసారి మేల్కొని ఎవరైతే రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్క నాయకుడు మేము రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాము ఈ సంఘం పెట్ట ఆ సంఘం పెట్ట అని చెప్పేసి చెప్పుకుని తిరుగుతున్నారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మీరందరూ కూడా వచ్చేసి ఒక్కసారిగా ఉమ్మడిగా కార్యాచరణ చేసి మనకు వచ్చినట్టు అవకాశాన్ని ఏదైతే పార్టీ మనకు వచ్చే అవకాశం కల్పించిందో ఖచ్చితంగా ఆ పార్టీ తరఫున మన మాధవ్ గారిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా నిలబడి మనం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని మీకు సభముఖ తెలియపరుచున్నాం. రజక జాతి చట్ట సభల్లో అడుగు పెట్టాలన్నటువంటి ఏదైతే సుదీర్ఘకాలపు కళగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కళను కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయితే నెరవేర్చే ప్రయత్నం చేసింది. ఏదైతే పిడుగురాల మాధవికి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం కూడా చాలా ఆశాదాయకమని ఈ సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వాళ్ళైతే ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. బీసీలందరూ కూడా ఏకతాటిపై వచ్చి మాధవిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఆమె కొండంత అండగా ఉండి అత్యధిక మెజారిటీతో ఆమెను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా రజక సామాజిక వర్గ పెద్ద అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వికాస్తో వరప్రసాద్, అమరావతి గళం, గుంటూరు నుంచి.